హలో అందరికీ నమస్కారం. పితృపక్షంలో బ్రాహ్మణికి స్వయం పాకం ఏమి పెట్టాలి ఏమి పెట్టకూడదు అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ 15 రోజుల నుంచి పితృపక్షం అనేది నడుస్తూ ఉంది. 25-9 ఈరోజు ఆదివారం అమావాస వచ్చింది. ఇలా రావటం వల్ల చాలా మంచిది. పెద్దలకి ఇది పెద్దల అమావాస అని కూడా అంటాము. పెద్దల అమావాస్యకి ఈరోజు బ్రాహ్మణులకి మనకి ఇంటికి వచ్చి ఫుడ్ అనేది భోజనం అనేది చేయరు కాబట్టి ఈ విధంగా స్వయం పాకం ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. నేను ఎప్పుడు బ్రాహ్మణులకి స్వయం పాకం ఇస్తూ ఉంటాను, నాకు అలవాటు. ఈరోజు ఆదివారం అమావాస వచ్చింది కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు అండి. అందుకని మీకు స్వయం కొద్ది ఎంత ఇవ్వాలో అంత ఇచ్చుకోండి. స్వయం పాకం ఇవ్వటం వల్ల ఈరోజు చాలా మంచిది. బ్రాహ్మణులు స్వయం పాకం ఇవ్వటమే కాకుండా కాకులకు కానీ పక్షులకు కానీ కుక్కలకు కానీ ఆవులకు కానీ ఇలాగ కొద్దిగా ఫుడ్ పెట్టడం కూడా చాలా మంచిది. ఈరోజు ఏమేమి పెట్టాలి అనేది ఈరోజు పెట్టకూడదు. బ్రాహ్మలకి దానం అనేది స్వయం పాకంలో ఇవ్వకుండా ఉండేవి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం ఇలాంటివన్నీ కూడా పెట్టకండి. స్వయం పాకంలో ఏం పెట్టాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. అందరికీ తెలుసు కానీ నేను ఈరోజు స్వయం పాకం ఏమి ఇస్తున్నాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. మనం వాడుకునే కూరగాయలు ఏవైనా ఇచ్చుకోండి. ఇక్కడ నేను తీసుకున్నవి టమాటాలు, బంగాళదుంప, కీర, అలాగే ఇక్కడ వంకాయలు, చేమదుంపలు. దీంతోపాటు మీకు తోటకూర కూడా ఇస్తే చాలా మంచిది. నాకు ఈరోజు తోటకూర దొరకలేదు. అలాగే ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా ఇచ్చుకోవచ్చండి. దాంతోపాటు బెల్లము వాళ్ళకి ఒక కిలోకి తక్కువగా ఇవ్వకూడదు, హాఫ్ కిలో అలా ఇవ్వకండి. ఏదైనా కూడా కిలోకి ఎక్కువగా ఇచ్చుకోండి, చాలా మంచిది, మనకే మంచిది. అలాగే ఇక్కడ మనం వాడుకునే ఎప్పుడు మనం ఇంట్లో వాడుకునేవి ఫ్రెష్గా ఉండేవే ఇవ్వాలి. అలాగే ఇక్కడ రైస్ అనేది నేను కిలో నా తీసుకున్నాను. వాటితో పాటు ఫ్రూట్స్తో పాటు మనం దర్శనం కూడా ఇచ్చుకోవచ్చు అండి. మీరు ఎంత దర్శనం ఇచ్చుకుంటారో దాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ పాలు, పెరుగు వాటితో పాటు ఇక్కడ మనం ఇంట్లో వాడుకునే ప్రొవిజన్స్, రోజు మనం ఏం వాడుకుంటాము, షుగరు, అలాగే పప్పులన్నీ కూడా, ఏదైతే మన పోపు గింజలు, సాల్ట్, వాటితో పాటు సాల్ట్ కూడా ఇవ్వటము. సాల్ట్ ఆయిల్ అనేది ఇవ్వటం కూడా చాలా మంచిది. పెసరపప్పు మాత్రం మిస్ అవ్వద్దండి. ఈ పెసరపప్పు బ్రాహ్మలకి ఇవ్వటం వల్ల చాలా మంచిది. ఇక్కడ అలాగే ఇంగువ నెయ్యి కూడా ఇస్తున్నాను నేను. ఆవు నెయ్యి అండి, మామూలుగా గేదె నెయ్యి ఇవ్వకూడదు. బ్రాహ్మలకి ఇచ్చేటప్పుడు కానీ మనం దీపారాధన చేసేటప్పుడు కూడా ఆవు నెయ్యితోనే దీపారాధన చేస్తాం కాబట్టి ఆవు నెయ్యే ఇచ్చుకోవాలి. అలాగే చింతపండు, ఇవి అన్నీ కూడా మనం ప్రొవిజన్స్ కూడా మనం ఏమిస్తామో అవన్నీ కూడా ఫ్రెష్గా ఇవ్వటం వల్ల బ్రాహ్మలకి మంచిది, చాలా మంచిదండి. ఈరోజు పెద్దల అమావాస కాబట్టి అందులో ఆదివారం అమావాస రోజు వచ్చింది, ఆదివారం వచ్చింది. ఇది నెలకి ఒక్కరోజు అమావాస అనేది వస్తూ ఉంటుంది. ఇలా నేను స్వయం పాకం ఇవ్వటం అనేది ఎప్పుడు మనం గృహప్రవేశాలకు కానీ పండుగల పుట్టలు కానీ ఇలాంటి టైంలో ఎక్కువగా స్వయం పాకం ఇస్తూ ఉంటాము. కానీ ఈరోజు నేను ఇంటికి బ్రాహ్మణ్ని పిలిచి ఈరోజు ఈ విధంగా స్వయం పాకం అందిస్తున్నాను, ఈ విధంగా షేర్ చేయాలని మీతో షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.